అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ అజయ్ కుమార్. ఈరోజు మనం ఈ వీడియోలో టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఒక ఎగ్జాంపుల్తో ప్లస్ మన టర్మ్ ఇన్సూరెన్స్లో ట్యాక్సేషన్ అనేది ఎలా అప్లికబుల్ అవుతో చూద్దాం. అంతేకాకుండా మీరు ఇంతవరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్, టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటంటే, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్లో ఒక టైప్ అనమాట. నార్మల్గా లైఫ్ ఇన్సూరెన్స్లో చాలా టైప్స్ ఉంటాయి, ఇలా ఎండోమెంట్ ప్లాన్స్ అని, యూలిప్ ప్లాన్స్ అని, మనీ బ్యాక్ ప్లాన్స్ అని, ఇలా టర్మ్ ఇన్సూరెన్స్ అని, ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాన్స్ టైప్స్ ఉంటాయి అనమాట. సో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్లో ఒక టైప్ అనమాట. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే నార్మల్గా ఏంటంటే, మన టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక పర్టికులర్ టెన్యూర్కి మనం తీసుకునే ఇన్సూరెన్స్ అనమాట. మనం ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో కాంట్రాక్ట్కి కుదుర్చుకున్నట్లుగా, నేను నా రిస్క్ని ఈ పీరియడ్ వరకు నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఈ టైంలో కనుక నాకు ఏదైనా రిస్క్ అయితే నేను ఎంతైతే నేను కవర్ని ఆప్ చేసుకుంటానో అది మా ఫ్యామిలీకి ఇచ్చేయండి అనే ఒక కాంట్రాక్ట్ని నేను ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో ఏర్పాటు చేసుకుంటాను అనమాట. ఇది నార్మల్గా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది. టర్మ్ ఇన్సూరెన్స్లు మామూలుగా కంపేర్ చేస్తే మనీ బ్యాక్ ప్లాన్లు ఎలా ఉంటుందంటే, మనీ బ్యాక్ ప్లాన్లో కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే, ఒకవేళ మనీ బ్యాక్ ప్లాన్ అనే ఇన్సూరెన్స్ మనం తీసుకున్నట్లయితే, వాళ్ళు అమౌంట్ అనేది సర్టెన్ టైంలో మనకి రిటర్న్ చేస్తూ ఉంటారన్నమాట. వేరే ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్లో మనకి ఎలాంటి బెనిఫిట్స్ అనేవి ఉండదు. ఒకవేళ మనకి ఏదైనా అన్సర్టెనిటీ అయితే మనం తీసుకున్న పర్టికులర్ పీరియడ్లో, అప్పుడు మాత్రమే మనకి ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. లేకపోతే మనం ఆ పర్టికులర్ టెన్యూర్లో కనుక సర్వైవ్ అయితే మనకి ఎలాంటి బెనిఫిట్ ఉండదు. ఇది టర్మ్ ఇన్సూరెన్స్ గురించి అనమాట. ఇప్పుడు మన అడ్వాంటేజెస్ని ఒక ఎగ్జాంపుల్లో చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మిస్టర్ ఏ అని ఆయన ఉన్నారు, మిస్టర్ బి అని ఆయన ఉన్నారు. మిస్టర్ ఏకి మ్యారేజ్ అయింది, మిస్టర్ బీకి కూడా మ్యారేజ్ అయింది. మిస్టర్ ఏకి ఏమో ఇద్దరు కిడ్స్ ఉన్నారు, అగైన్ మిస్టర్ బీ కూడా ఇద్దరు కిడ్స్ ఉన్నారు. మిస్టర్ ఏ రీసెంట్గా ఒక ఫ్లాట్ కొన్నారు, దానికోసం ఆయన లోన్ అప్లై చేశారు. దానికి 20 lakhs అనేది ఒక అవుట్ స్టాండింగ్ లోన్ ఉంది. అగైన్ మిస్టర్ బీ కూడా ఒక లోన్ ఉంది, ఆ లోన్ అమౌంట్ ఎంతంటే 20 lakhs అనమాట. సో వాళ్ళిద్దరికీ కూడా వేరియస్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ కిడ్స్ ఫ్యూచర్స్ గురించి ఆలోచించి మిస్టర్ ఏ అని ఆయన ఒక 7000 ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాడు మ్యూచువల్ ఫండ్లో. అగైన్ మిస్టర్ బీ కూడా ఆయన యొక్క రెస్పాన్సిబిలిటీస్ని బట్టి ఆయన కూడా ఒక 7000 మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, మిస్టర్ ఏ అనే ఆయన టర్మ్ ఇన్సూరెన్స్ని ఆప్ట్ చేసుకున్నాడు, వేరేజ్ మిస్టర్ బి అనే ఆయన అసలు ఎలాంటి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు. మిస్టర్ ఏ టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత తీసుకున్నాడు అంటే 50 lakhs వరకు ఆయన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు అనమాట. వేరేజ్ మిస్టర్ బి అనే ఆయన అసలు టర్మ్ ఇన్సూరెన్స్ ఏమీ తీసుకోలేదు. సో ఇప్పుడు మిస్టర్ ఏకి ఏ ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు, 7000 rupees ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు మ్యూచువల్ ఫండ్లో. సో అవుట్ ఆఫ్ 7000లో ఒక 6000 మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు, రిమైనింగ్ 1000 ఆయన టర్మ్ ఇన్సూరెన్స్కి తీసుకున్నాడు అనమాట. ఎవ్రీ మంత్ అనేది ఒక 1000 rupees పే చేస్తున్నాడు ఆ 50 lakhs కవర్కి. వేరేజ్ మిస్టర్ బి అనే ఆయన అసలు ఎలాంటి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు, ఆయన ఒక టోటల్ 7000 మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మిస్టర్ ఏకి మిస్టర్ బీకి ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ని మనం చూద్దాం. ఆఫ్టర్ 5 years తర్వాత మిస్టర్ ఏకి వచ్చిన కార్పస్ ఎంత అంటే, విత్ ద అమౌంట్ ఆఫ్ 6000 ఇన్వెస్ట్మెంట్ ద్వారా 5,08,000 rupees అనేది ఆఫ్టర్ 5 years తర్వాత వచ్చిందనమాట. ఆఫ్టర్ 5 years తర్వాత మిస్టర్ బీకి ఎంత వచ్చిందంటే, విత్ ద అమౌంట్ ఆఫ్ 7000 rupees ద్వారా ఆల్మోస్ట్ 5,93,000 rupees వచ్చిందనమాట. ఇలా వాళ్ళ లైఫ్ అనేది స్మూత్గా కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఆఫ్టర్ 10 years తర్వాత వాళ్ళ మిస్టర్ ఏకి ఎంత కార్పస్ వచ్చిందంటే, ఆ 6000 rupees ఇన్వెస్ట్ చేయడం ద్వారా 14,80,000 rupees వచ్చిందనమాట. వేరే అగైన్ మిస్టర్ ఏ అనే ఆయన ఆ 1000 rupees రిమైనింగ్ 1000 rupees టర్మ్ ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు, 50 lakhs కవర్ ఉంది కాబట్టి. ఆఫ్టర్ 10 years తర్వాత మిస్టర్ ఏకి వచ్చిన కార్పస్ ఎంత అంటే, ఆల్మోస్ట్ 14,80,000 rupees అనమాట. ఎందుకంటే మిస్టర్ ఏ అనే ఆయన టర్మ్ ఇన్సూరెన్స్ను ఆప్ చేసుకున్నాడు కాబట్టి 1000 అనేది అక్కడ పే చేస్తున్నాడు, విత్ 6000 rupees 14,80,000 rupees వచ్చిందనమాట. వేరేజ్ మిస్టర్ బి ఎంత వచ్చిందంటే కార్పస్, విత్ ద అమౌంట్ ఆఫ్ 7000 rupees ద్వారా 17,26,000 rupees అనేది వచ్చిందనమాట ఆఫ్టర్ 30 years. ఇలా వాళ్ళిద్దరూ నెక్స్ట్ 30 years అనేది కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని. దాని ద్వారా మిస్టర్ ఏకి ఎంత వచ్చిందంటే కార్పస్, 2,65,00,000 వచ్చిందనమాట. వేరేజ్ మిస్టర్ బీకి ఎంత వచ్చిందంటే ఆల్మోస్ట్ 3 crore కార్పస్ అనేది వస్తుందనమాట. ఒకవేళ కనుక ఆ 30 years కనుక వాళ్ళు కంటిన్యూ చేస్తే, ఎలాంటి ప్రాబ్లం లేకుండా, వాళ్ళ లైఫ్కి ఎలాంటి అన్సర్టినిటీ లేకుండా వాళ్ళు అలా స్మూత్గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నారనుకోండి, ఆ విధంగా వాళ్ళకి కార్పస్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఇక్కడ మనం అడ్వాంటేజెస్ అన్నీ చెప్పుకున్నాం కాబట్టి, మనం ఈ ఎగ్జాంపుల్లో ఒకవేళ మిస్టర్ బీకి ఏదైనా అన్సర్టినిటీ జరిగిందనుకోండి ఆఫ్టర్ 5 years తర్వాత, ఎందుకంటే ఆయన ఎలాంటి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఆప్ట్ చేసుకోలేదు. ఒకవేళ ఆఫ్టర్ 5 years తర్వాత ఆయన ఏదైనా అన్సర్టినిటీ అయ్యి ఆయన ఏదైనా యాక్సిడెంట్లో కానీ చనిపోయారనుకోండి, ఆయనకు వచ్చే కర్పస్ ఎంత, జస్ట్ 5,93,000 అనేది. ఎందుకంటే ఆయన ఎలాంటి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఆప్ట్ చేయలేదు. సో ఆయన లైబిలిటీస్, ఆయనకు ఆల్రెడీ 20 lakhs లోన్ ఉందని చెప్పుకున్నాం, ఆ లోన్ అనేది ఆయన ఎట్లా పే చేస్తారు,
ప్లస్ వాళ్ళ కిడ్స్ ఎడ్యుకేషన్ ఎట్లా లీడ్ చేస్తారు. సో మన ఈ ఎగ్జాంపుల్లో వీళ్ళ ఇద్దరు 30 ఇయర్స్ వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అలా లైఫ్ని లీడ్ చేస్తారనుకోండి, చాలా స్మూత్గా ఉంటే వాళ్ళ గోల్స్ అనేది కూడా ఆబ్వియస్గా వాళ్ళు ఏమైతే గోల్స్ పెట్టుకున్నారో అవన్నీ క్లియర్ అవుతాయి. బట్ ఒకవేళ కనుక ఏదైనా బీకి అన్సర్టెనిటీ జరిగి ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత ఏదైనా యాక్సిడెంట్లో కనుక బీ చనిపోయారు అనుకోండి, అప్పుడు ఆయన లైబిలిటీస్ ఆయన హోమ్ లోన్ ఉంది, ప్లస్ ఆయన కిడ్స్ ఎడ్యుకేషన్ ఎవరు నెరవేరుస్తారు ఒకసారి మీరు ఆలోచించండి. వేరేజ్ మిస్టర్ ఏ ఏదైనా యాక్సిడెంట్లో కనుక చనిపోయారు అనుకోండి ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత, ఆయనకు ఉన్న కార్పస్ ఎంత? 6,000 ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా 14,80,000 రూపీస్ అనమాట. ప్లస్ ఆయనకి ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఆప్ట్ చేసుకున్నారు, ఆ కవర్ ఎంత? 50 లాక్స్. ఒకవేళ ఆ 50 లాక్స్ ఈ మిస్టర్ ఏ అనే ఆయనకి వస్తాయి, ప్లస్ ఈ 14,80,000 రూపీస్ అనేది కూడా ఇన్వెస్ట్మెంట్ ద్వారా రిటర్న్ వస్తుంది, వాళ్ళ హోమ్ లోన్ ఎంత ఉంది? 20 లాక్స్ ఉంది. అప్పటికి హోమ్ లోన్ అనేది ఆబ్వియస్గా సమ్ ఒక 5 లాక్స్ క్లోజ్ అయిపోయింది అనుకుందాం. ఇంకా అవుట్ స్టాండింగ్ ఎంత ఉంటుందంటే ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత ఒక 15 లాక్స్ అనుకుందాం. ఆ 15 లాక్స్ని ఈ ఎంతైతే 50 లాక్స్ కవర్ వచ్చిందో దాని నుంచి వాళ్ళ నామినీ పే చేసి రిమైనింగ్ లైఫ్ని వాళ్ళు బ్యూటిఫుల్గా లీడ్ చేసే అవకాశం ఉందన్నమాట. సో ఇది ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఒక బెనిఫిట్ అనమాట. వేరేజ్ మిస్టర్ బీకి ఎలా చూడండి, మిస్టర్ బీ ఒకవేళ మనం చెప్పుకునే విధంగా ఒకవేళ 5 ఇయర్స్ తర్వాత చనిపోయారు అనుకుందాం, ఈయన అసలు ఎలాంటి టర్మ్ ఇన్సూరెన్స్ని ఆప్ట్ చేసుకోలేదు. సో ఈయనకు వచ్చే అమౌంట్ జస్ట్ ఒక 5,93,000. దాని ద్వారా ఆయన అవుట్ స్టాండింగ్ హోమ్ లోన్ ఎట్లా క్లియర్ చేస్తారు, ప్లస్ వాళ్ళ కిడ్స్ ఎడ్యుకేషన్ని ఎట్లా కొనసాగిస్తారు ఒకసారి మీరు ఆలోచించండి. సో మనం రీసెంట్గా కూడా చూసాం, కోవిడ్ వల్ల చాలామంది లైఫ్ అన్సర్టినిటీ వల్ల చాలామంది చనిపోయారు అనమాట. మనం చెప్పలేం, లైఫ్ అనేది ఈ రోజుల్లో చాలా అన్సర్టినిటీగా ఉంది. సో ప్రతి ఒక్కరూ దయచేసి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఆప్ట్ చేసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఆప్ట్ చేసుకోవడం వల్ల మనకి బ్యూటీ ఏంటంటే మన నెక్స్ట్ ఫ్యామిలీకి, మన వైఫ్ కానీ మన పిల్లలకి కానీ వాళ్ళకి ఒక సెక్యూరిటీ లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. సో దయచేసి అందరూ టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకోండి ఇమీడియట్గా, ఎవరూ అవాయిడ్ చేయొద్దు. సో ఇది మన టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క బెనిఫిట్, తీసుకోవడం వల్ల ఇది అనమాట బెనిఫిట్. ప్లస్ మనం ట్యాక్స్ గురించి కూడా డిస్కస్ చేసాం కాబట్టి, ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్లో కనుక మీరు ప్రీమియం ఎంతైతే పే చేస్తున్నారో ఆ ప్రీమియం అనేది అండర్ సెక్షన్ 80C కింద మనకి 1.5 లాక్స్ వరకు డిడక్షన్ వచ్చే అవకాశం ఉందనమాట. మనం నార్మల్గా ఒక 20,000 ప్రీమియం అనేది పే చేస్తున్నాం అనుకోండి, ఆ పర్టికులర్ ఇయర్లో టర్మ్ ఇన్సూరెన్స్కి ఒక 50 లాక్స్కి లేదా 60 లాక్స్కి నేను ఎంతైతే ప్రీమియం పే చేస్తున్నానో ఆ 20,000 అనేది నేను అండర్ సెక్షన్ 80Cలో డిడక్షన్ కింద చూపించుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది కూడా వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. నార్మల్గా ఏదైతే మనం లైఫ్ ఇన్సూరెన్స్ని ఆప్ట్ చేసుకుంటామో ఆ లైఫ్ ఇన్సూరెన్స్ ఆ టైప్స్ అన్ని కూడా అండర్ సెక్షన్ 80Cలో అప్ టు 1.5 లాక్స్ వరకు మనకి బెనిఫిట్ వస్తుంది అనమాట. సో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఒక టైప్ కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్లో మీరు ఆబ్వియస్గా అప్ టు 1.5 లాక్స్ వరకు బెనిఫిట్ పొందవచ్చు. ఇది ఇవాళ మన వీడియో. మనం అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం, దాని ద్వారా ఒక బెనిఫిట్స్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా ప్లస్ టాక్సేషన్ కూడా చెప్పుకున్నాం. ఇది ఇవాళ మన వీడియో. మీకు కనుక ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, మేము ఇమీడియట్గా దానికి రిప్లై ఇస్తాం. మీరు ఈ విధంగా ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ, ఇన్సూరెన్స్ గురించి కానీ, బిజినెస్ కోర్సెస్ గురించి కానీ తెలుసుకోవాలంటే వెంటనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేయండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేయబడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.